హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. చాలామంది గొప్పవారు అని అంటే తెల్లగా అందంగా కండలు తిరిగి జిమ్ బాడీతోటి సిక్స్ ప్యాక్ తోటి ఉంటారు అని అనుకుంటారు. మనిషి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇవన్నీ నిదర్శనాలు నిర్వచనాలు కావు అని నిరూపించిన వ్యక్తి వీరు. బెంగళూరులో పుట్టి మన రాష్ట్రము మన దేశము కాదు ఇతర దేశాల్లో కూడా ఎందరో అభిమానులు సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి. మహోన్నతమైన అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను అంటే, సామాన్యం అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రత్యేకమైన బాణీలతో మేనరిజమ్స్తో, రజని అంటే ఒక ఆకాశం ఒక సముద్రం, రజని అంటే ఒక తుఫాను ఒక భీభత్సం, రజని అంటే ఒక ప్రభంజనం ఒక సునామీ, ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే రజనీకాంత్, వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అని నిరూపించుకుంటూ, జీవితంలో తనని తాను గెలుచుకుంటూ సినిమా ప్రపంచానికి మాత్రమే కాదు తమిళనాడులో పాఠ్యాంశాల్లో ఈయన్ని పాఠాన్నిగా పెట్టారు అని అంటే వారి గురించి ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కొందరు వీరిని దేవుడు అని కూడా కొలుస్తారు. తమిళ్లంతా తలైవ అంటూ మనమంతా కూడా సూపర్ స్టార్ అని పిలుచుకునే రజనీకాంత్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురించి కొన్ని మంచి మాటలు నాకు తెలిసినవి మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. రామోజీ గైక్వాడ్ జిజాబాయి దంపతులకు 4వ సంతానంగా డిసెంబర్ 12వ తారీఖున 1950లో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరికి శివాజీరావు గైక్వాడ్. తనని ఎంతగానో ప్రేమించే తల్లిగారిని చిన్న వయసులోనే పోగొట్టుకొని చిన్నప్పుడే మనోవేదనకు గురయ్యారు. వారి అన్నల సహాయంతో రామకృష్ణ మిషన్ అనే పాఠశాలలో చేరారు. అక్కడ పిల్లలతో కలిసి నాటకాలు వేసేవారు. ఆ చిన్న వయసులోనే నాటకాలు వేస్తూ చురుగ్గా ఉండేవారు. శివాజీరావుకి ఇది మంచి ఇది చెడు అని చెప్పేవారు లేక వయసు పెరుగుతున్న కొద్దీ అల్లరిగా తయారయ్యాడు. ఊళ్ళో అందరితోటి గొడవలు పడటం, ఆ తగువలు ఇంటి మీదకి తీసుకురావటం, వారి అన్నలు వీరిని కోపడటం జరుగుతూ ఉండేదట. ఇలా చెప్పేవారు లేకపోవడంతో భయం అనేది లేకుండా తయారయ్యారు. ఊర్లోని వారంతా కూడా ఈయన్ని తిట్టుకునేవారట. ఒక జులాయిలా తయారయ్యాడు, ఒక పోకిరిలా తయారయ్యాడు, తిరుగుబోతు అయిపోయాడు అంటూ ఎన్నో మాటలు ఎన్నో అన్నారు. ఇదంతా గమనిస్తున్న తండ్రి గారు ఉద్యోగంలో పెడితే మంచి దారిలోకి వస్తారని తెలిసిన వారి దగ్గర ఉద్యోగంలో జరిపించారు. అక్కడా నిలబడలేకపోయారు, కూలి పనికి వెళ్ళారు. రకరకాల పనులు చేసి చివరకు బస్ కండక్టర్గా జాయిన్ అయ్యారు. అక్కడే వారికి ఒక వరం లభించింది. భగవంతుడు స్నేహితుడి రూపంలో ఈయనకి ఎదురొచ్చారు. తనతోటి బస్ కండక్టర్ రాజ్ బహదూర్ గారు వీరికి మంచి మిత్రుడయ్యారు. రాజ్ బహదూర్ శివాజీతో, నీలో ఏదో చురుకుతనం ఉంది, నువ్వు ఏదో సాధిస్తావు, ఏదో ఒకరోజు గొప్పవాడివి అవుతావు, నీకు కావాలి అంటే నేను ఏ విధమైన సహాయం చేస్తాను, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పారు. శివారాజీరావుకి నటన పట్ల ఉన్న ఆసక్తిని తెలుసుకొని సినిమాల్లోకి వెళ్ళమని ఎంకరేజ్ చేశారు. తన స్నేహితుడిని నమ్మి ఆ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. రాజ్ బహదూర్ గారు తనకు వచ్చిన జీతంలోనే కొంత డబ్బును శివాజీరావుకి పంపించి అతని అవసరాలను తీర్చారు. అవి కూడా సరిపోకపోవడంతో అక్కడ చిన్న చిన్న పనుల్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉండేవారు. రఘునందన్ అనే స్నేహితుడు ఎన్నోసార్లు రజనీకాంత్ గారికి భోజనం ఏర్పాట్లు చేశారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ అక్కడ పొగరుగా ఉండటము, ఎక్కువగా మాట్లాడటము, రౌడీలాగా నిలబడటం ఇటువంటివన్నీ కూడా మార్చుకోలేకపోయారు. కానీ అక్కడ అశోక్ అనే ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. నీ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఇటువంటివన్నీ మానేయాలి, వినయ విధేయులతోటి గౌరవంగా బతికితే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని నేర్పించారట అశోక్ అనే స్నేహితుడు. ఇటువంటి స్నేహితులు వారి జీవితంలో ఉండబట్టే వారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాల్లో రజనీకాంత్ గారు చెప్పుకున్నారు స్వయంగా.
ఒక షూటింగ్ చూడటానికి వెళ్ళినప్పుడు బాలచంద్ర గారి కంట్లో పడ్డారు శివాజీరావు గారు. శివాజీరావుని పిలిచి, నీలో ఏదో చురుకుదనం ఉందయ్యా, ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది, కానీ అదేంట్లో నాకు అర్థం కావట్లేదు, నువ్వు రేపు ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పారట. అలాగే శివాజీరావు మరుసటి రోజు వెళ్ళి బాలచంద్ర గారిని కలిశారు. నీకు నేను సినిమాల్లో అవకాశం ఇస్తాను, నువ్వు తమిళ నేర్చుకోమని చెప్పారట. వెంటనే తన స్నేహితుడు రావు బహదూర్ తమిళియన్ కావడం వల్ల అతని దగ్గర పట్టుదలతో 15 రోజుల్లో తమిళ్ నేర్చుకుని వెళ్ళి బాలచంద్ర గారితోటి తెలుగులో కాకుండా తమిళ్లో మాట్లాడేశారు. ఆయన పట్టుదల చూసి మెచ్చుకొని, నీలో చాలా పట్టుదల ఉందయ్యా, నువ్వు భవిష్యత్తులో మంచి వ్యక్తిగా ఎదుగుతావు అని చెప్పి, నీకు అపూర్వ రాగంగళ్ళు అనే సినిమా తీస్తున్నాను, దాంట్లో అవకాశం ఇస్తాను అని చెప్పారు. మొదటిసారిగా తమిళ తెరపైన పెద్ద స్క్రీన్లో కనిపించారు. సినిమాలో టైటిల్స్ వేసేటప్పుడు శివాజీ గణేషన్ గారు శివాజీ అనే పేరుతో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నీకు పేరు మార్చుతాను అని చెప్పి రజనీకాంత్ అని పేరు మార్చి టైటిల్స్ వేశారు. అప్పటి నుండి శివాజీరావు అని అందరూ మర్చిపోయారు, రజనీకాంత్గానే పిలువబడుతున్నారు. తర్వాత కన్నడలో సంగమ అనే సినిమా చేశారు, ఇది 2వ సినిమా. 3వ సినిమాగా తెలుగులో అంతులేని కథ అనే సినిమాలో నటించారు. ఒకనాడు తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతా గారిని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు. నడి వయసులో కొన్ని చెడు వ్యసనాలకు అలవాటైపోయారు. అదే సమయంలో అమితాబ్ బచ్చన్ గారిని ఒక సందర్భంగా కలిసినప్పుడు రజనీకాంత్ గారితో అన్నారట, మీరు సత్యనారాయణ స్వామి ఆశ్రమంలో చేరండి, మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు అని చెప్పారట. అలా ఆశ్రమంలో చేరి ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళారు. అక్కడి నుండి ఎంతో జ్ఞానంతో అక్కడ తపస్సు చేసుకుంటూ చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళి వస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. రజనీకాంత్ గారి ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఎన్నెన్నో. 2000-2010 మధ్యకాలంలో ఆసియా ఖండంలోనే అత్యంత పారితోషికం తీసుకుంటున్న 2వ వ్యక్తిగా నిలిచారు. అప్పట్లో వారి పారితోషికం 26 కోట్లు తీసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు పొందారు. వీరు నటించిన శివాజీ సినిమా 100 కోట్ల క్లబ్లో 3వ సినిమాగా నిలిచింది. అత్యంత ఖరీదైనటువంటి సినిమాలు రోబో 2.0లో కూడా వీరు నటించినవే. సినిమా సేవకు గాను భారత ప్రభుత్వం వీరికి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. తమిళ ప్రభుత్వం నుండి కలైమామణి, MGR పురస్కారాలు అందుకున్నారు. దక్షిణ భారతదేశ నటీనటుల సంఘం తరపున కలై చెల్వం అనే పురస్కారాన్ని అందుకున్నారు. 7 సార్లు తమిళ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. అలాగే 1 నంది పురస్కారం, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం కూడా అందుకున్నారు. ఇలా ఎన్నో ఎన్నో పురస్కారాలు అందుకుంటూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. సినిమాలలో ఇంకా నటిస్తూనే ఆధ్యాత్మికంగా బాబాగారి భక్తుడుగా ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారు ఇప్పుడు. రజనీకాంత్ గారిని చూసి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థితప్రజ్ఞతో ఎలా ఉండాలో ఆయన ఆచరించి చూపించారు కాబట్టి మనము వారిని అనుసరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం కూడా. రజనీకాంత్ గారి గురించి చెప్పాలి అంటే కొన్ని గంటల పాటు వీడియోలు చేసేయచ్చండి. నాకు నచ్చినవి ముఖ్యమైన పాయింట్ల వరకు మీకు చెప్పాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రజనీకాంత్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ.